జనసేన నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. తాజా పరిస్థితి నేపథ్యంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నెల్లూరుకు వచ్చేసిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ చేరిక రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. వైసీపీలోకి కేతం రెడ్డి ముందే చెప్పిన ఛానల్ 9 జనసేన పార్టీ సిటీ ఇన్‌చార్జ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. విపిఆర్ కన్వెన్షన్ హాల్లో విజయసాయి రెడ్డి సమక్షంలో శుక్రవారం వినోద్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని గత నెల రోజుల క్రితం నుండి ఛానల్ 9 వైసీపీలోకి ఓ జనసేన నేత అంటూ ప్రసారాలు చేసిన విషయం తెలిసింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేతం రెడ్డి సన్నిహితుడు. ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ టికెట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన నేపథ్యంలో వేమిరెడ్డి తన అనుచరుడుగా తాను కావాలి అనుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా తమతో కలిసి నడవాల్సిందేనని ఇటీవల కాలంలో హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. దీనికి తోడు 2019లో నెల్లూరు సిటీలో జనసేన అభ్యర్థిగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన నెల్లూరు సిటీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆనాటి నుండి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జనసేన వైపే నడిచారు. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో వినోద్ రెడ్డి అవమానాలకు గురయ్యారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. తనకు ఎన్ని అవమానాలు జరిగినా తాను పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలన్న దృక్పథంతో 316 రోజుల పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవన్ అన్న ప్రజాపాట పేరుతో నడిచారు. ప్రతి ఇల్లు తిరిగారు. 2024 జనసేన టికెట్ ఆశించి మాత్రమే నెల్లూరు సిటీలో గ్రౌండ్ వర్క్ చేశారు. అయితే టీడీపీ జనసేన అంతరంగిక పోత్తు అందరికీ తెలిసిందే. 3 నెలల క్రితమే నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణను ప్రకటించింది. ఈ సందర్భంగానే పలువురు జనసేన నేతలు వినోద్ రెడ్డిని పిలిచి ఈసారి టికెట్ ఆశించవద్దంటూ అక్కడి నుంచి నారాయణ పోటీలో ఉన్నారంటూ పొత్తుకు ముందే ఉచిత సలహాలు ఇచ్చారు. జనసేన కార్యకర్తలంతా ఆయనకు పనిచేయాలని ముందుగానే జనసేన నాయకత్వం చెప్పింది. దీంతో వినోద్ రెడ్డి మరింత పొంగిపోయారు. 2016లో నారాయణ అక్రమాలపై సేవ్ నెల్లూరు అంటూ తాను పోరాటం చేస్తే 2019 ఎన్నికలలో సైతం నారాయణ అక్రమాలపై గళం విప్పిన వ్యక్తి వినోద్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో గౌరవం లేకుండా ప్రజల్లో నమ్మకం కలిగించకుండా జనసేన పెద్దలు వినోద్ రెడ్డిని కించపరిచే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి అని తెలుసుకున్న వినోద్ రెడ్డి ఎన్నో అవమానాలు భరించి ఆత్మాభిమానాన్ని చంపుకుని పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ నెల్లూరులో పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తనకు అవమానాన్ని చూపించిన జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తనను నమ్మి తనతో నడిచిన ప్రజలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో తన ప్రయాణం ఉండబోతుందని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా జన సైనికులకు కష్టం వస్తే అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటన విడుదల చేశారు.